ఈ COVID-19 ఈ కరోనా వైరస్ యొక్క ప్రికాషన్లో భాగంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇందులో మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ యొక్క కరోనా ఎఫెక్ట్స్ నుంచి మనం డెఫినెట్లీగా దూరం అవ్వచ్చు. సో ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా, దిర్ ఇస్ ఎ ప్రోటోకాల్, బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కరోనా వైరస్ పాజిటివ్ కానీ నెగిటివ్ ఉన్నా కూడా దిర్ ఇస్ ఎ ప్రోటోకాల్, వచ్చిన వాళ్ళు 14 డేస్ క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉండాలి. అది ఏదైనా హౌస్లో కావచ్చు, లేదంటే మనం గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వార్డ్స్లో కానీ ఉండి గవర్నమెంట్తో సహకరించాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రతిది మొత్తం సొసైటీ యొక్క వెల్ఫేర్ సంబంధించిన సమస్య, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇలా అవుట్ సైడ్ నేషన్స్ నుంచి వచ్చిన ప్రజలు, ఎస్పెషలీ వాళ్ళు గవర్నమెంట్తో కోఆపరేట్ చేసే దానిలో భాగంగా వాళ్ళు దీన్ని హౌస్ ఐసోలేషన్ కానీ ఈ వార్డ్ ఐసోలేషన్ కోఆపరేట్ చేయకపోతే మనం వాళ్ళకి లీగల్గా వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా దీంట్లో మాకు గవర్నమెంట్కి కోఆపరేట్ చేయమని కోరుతున్నాము. రెండవ విషయం, రేపు భారత ప్రధాని మనకు జనతా కర్ఫ్యూ ఒకటి మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరి సౌకర్యార్థము, సొసైటీ వెల్ఫేర్లో భాగంగా వారు అనౌన్స్ చేశారు. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రం తరపు నుంచి మనం దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం చాలా త్వరితగతిన ఈ యొక్క కరోనా వైరస్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా మనం త్వరగా మన కంట్రీ నుంచి దాన్ని తప్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనతా కర్ఫ్యూ కాల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రజలు నిర్బంధించాలనే ఉద్దేశం కాదు, స్వచ్ఛందంగా పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా. గవర్నమెంట్ వైపు నుంచి కానీ పోలీస్ వైపు నుంచి కానీ నిర్బంధం అయితే ఏముండదు. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది పోలీస్ వైపు నుంచి రిక్వెస్ట్ మాత్రమే, ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. రేపు యొక్క జనతా కర్ఫ్యూను 100% మనందరం కూడా సక్సెస్ కావాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం ఉంది. పోలీస్ వైపు నుంచి 31st వరకు ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్స్, మాల్స్, అలాగే ఇక్కడ బీచ్ లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేసెస్లో గ్యాదరింగ్ మనం తగ్గించే దానిలో భాగంగా మనం ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ప్రజల సహకారంతో జరిగితే మంచిదని మేము కూడా కోరుకునేది. అలా కాకుండా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ప్రజలందరూ ఎక్కడన్నా గ్యాదర్ అవుతుంటే డెఫినెట్గా మనం అప్పుడు అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం.